కొమరం భీం జిల్లాలోని సారసాలలో అటవీశాఖ మహిళా అధికారినిపై జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అనుచరులు చేసిన దాడిని నిరసిస్తూ భువనగిరి జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. జిల్లా ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి బాబు జగజీవన్ రామ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిర్వహించేది ఎందుకోసం అంటే జరుగుతున్నటువంటి అడవి తరిగిదల అవుతుంది. మనకి 33% ఫారెస్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఫారెస్ట్ భూములు గతంలో కబ్జాలు జరిగినాయి. అటువంటి కబ్జా భూముల పైన మాత్రమే మేము ముందుకెళ్తూ ఫారెస్ట్ ప్లాంటేషన్లు చేస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అటవీ క్షేత్రాధికారి అయిన ఫారెస్ట్ రేంజర్స్ అనితా మేడం పై ఇంత కఠినంగా అక్కడ పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ ఇంత చర్య తీసుకొని కట్టెలతోని బ్యాంబుస్తోని ఆమెపై దాడి జరిగిన దానికి ఈ నిరసన తెలియజేస్తున్నామన్నారు. కాబట్టి మాకు అటవీ భూములపై ఎలాంటి